నామానికి మహిమ కలుగును గాక. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పుణ్యనామం పేరట మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, ఈ రాత్రి ప్రభు యొక్క వర్తమానాన్ని వినటానికి ప్రభు మనకు అనుగ్రహించిన ఆయన మహాకృపను బట్టి ప్రభుకి మహిమ కలుగును గాక. రోమీయులకు రాసిన పత్రికలోంచి దేవుని వాక్యాన్ని రాత్రి ధ్యానం చేద్దాం. 5వ అధ్యాయం 12 నుండి 21 వచనాలు అందరం చదువుకుందాం. 12 నుండి 21 వచనాలు. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములు ఎలాగూ ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. ఏలైనగా ధర్మశాస్త్రం వచ్చెనుదనుక పాపము లోకములో ఉండెను, కానీ ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణమేలెను. ఆదాము రాబోవానికి గురితై ఉండెను, అయితే అపరాధము కలిగినట్టు కృపావరం కలగలేదు. ఎట్లనగా ఒక అపరాధం వలన అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనిషిని కృపచేతనైన దానమును అనేకులకు విస్తరించెను. మరియు పాపము చేసిన ఒకని వలన శిక్షావిధి కలిగినట్టు ఆ దానము కలుగలేదు. ఏలైనగా తీర్పు ఒక అపరాధ మూలముగా వచ్చినదై శిక్షావిధికి కారణమైన కృపావరమైతే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదై మనుషులు నీతిమంతులుగా తీర్చబోటకు కారణమాయను. మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిని ఎడల కృపాబాహుళ్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిత్యముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. కాబట్టి తీర్పు ఒక అపరాధ మూలమున వచ్చినదై మనుషులందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలా కారణమాయనో అలాగే ఒక్క పుణ్యకార్యము వలన కృపాదానము మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను. ఎలాగనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. మరి అపరాధం విస్తరించినట్లు ఆ ధర్మశాస్త్రము ప్రవేశించిన ఆయనను పాపం మరణమును ఆధారం చేసుకొని ఎలాగూ ఏలునో అలాగే నిత్యజీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించెను అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ రాత్రి మాకు ఇచ్చిన మీ దివ్య సన్నిధిని బట్టి వందనాలు. అపరంజీవ్ అంటే నీ పాదములను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు ధనవంతులగునట్లు కొలిమిలో పుటం వేయబడిన బంగారం నా యొద్ద కొనమని మీరు చెప్పారు. నీ అపరంజీవ్ వంటి పాదములు, కొలిమిలో పుటం వేయబడిన అపరంజీవ్ వంటి నీ పాదములను మేము సంపాదించుకుంటుండగా సత్య స్వరూపైన ఆత్మ ద్వారా మేము క్రీస్తును స్వతంత్రించుకోవడానికి మాకు సహాయం చేయమని, యేసుక్రీస్తు ప్రభు యొక్క మహిమను మేము చూడటానికి, ఆ మహిమను అర్థం వల్లే ప్రతిఫలింపు చేయడానికి ఆత్మ సంబంధమైన పరిచర్య ద్వారా మీ దాసుని నడిపించండి, ఆత్మతో నింపి మాకు మేలు కలిగించమని, జ్ఞానమైన క్రీస్తును ప్రదర్శించి మాకందరికీ వెలుగు దయచేయమని యేసుక్రీస్తు ప్రభు నామం పేరట స్తోత్రించి ప్రార్థించి వేడుకున్న మా పరమ తండ్రి, ఆమెన్. రోమాపత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడ్డారు అనేది నేను మొదటిగా వివరిస్తున్నాను. మనుషుడు పాపం చేయటం వల్ల పాపి అని ఒకవేళ తలస్తే, ఒకవేళ అనుకుంటే ఖచ్చితంగా అది అబద్ధమే. ఎందుకంటే చేస్తున్న పాపం అనేది ధర్మశాస్త్రం వచ్చిన తర్వాతే ఆరోపించగలం. ఒకవేళ ధర్మశాస్త్రానికి ముందు చేస్తున్న పాపాన్ని ఆరోపించాలి అంటే ఆదాము అతిక్రమించిన ఆజ్ఞను అతిక్రమిస్తేనే చేస్తున్న పాపము తెలియపరచబడుతుంది. కానీ ఆదాము చేసిన అతిక్రమం అనగా ఆ ఆజ్ఞను అతిక్రమించే అవకాశం ఆదాము మొదలుకొని ధర్మశాస్త్రము వరకు అనగా మోషే వరకు ఆరోపించలేము. ఎందుకంటే ఆదికాండములో ఆదాము అతిక్రమం చేసిన తర్వాత, ఆజ్ఞను అతిక్రమించిన తర్వాత ఆదాము హవ్వలు ఆ ఏదేను తోటలో నుంచి వెళ్ళగొట్టబడ్డారు. నేను ఒక్కొక్కటి జ్ఞాపకం చేస్తూ ఉంటాను, మీరు ప్రభు వైపు చూస్తూ వాక్యాన్ని వినండి, పరిశుద్ధ గ్రంథం తెరిచి వాక్యాన్ని పరిశీలించండి. ఆదికాండము 3వ అధ్యాయము 23వ వచనం. దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదేను తోటలో నుండి అతని పంపివేశెను. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను, జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలబెట్టననే మాట చూస్తున్నా. ఈ మాటను బట్టి ఏదేను తోటలోనికి వెళ్ళి ఆజ్ఞను అతిక్రమించే అవకాశం ఎవరికీ లేదు. అందుచేత పదాజ్ఞలు రాకముందు
చేస్తున్న పాపం అనేది ఆరోపించబడదు. మరి చేస్తున్న పాపం ఆరోపించబడనప్పుడు వారు పాపులు కాదు అనుకుందాం, మరి వారు ఎందుకు చనిపోయారు? ఆ మాట చెప్తున్నాడు ఇక్కడ రోమపత్రిక 5వ అధ్యాయంలో ఆ మాట చెప్తున్నాడు 14వ వచనం. ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చెయ్యని వారి మీద కూడా ఆదాం మొదలుకొని మోసే వరకు మరణమేలెను అన్నాడు. ఆదాము చేసిన అతిక్రమమును పోలి వీరు పాపం చేయలేదు, ఎందుకంటే ఆజ్ఞను వారు అతిక్రమించడానికి లేదు. లేదు, వారు పాపం చేశారు లేదా ఏదైనా ఆజ్ఞను అతిక్రమించారంటే అప్పటికి మోషే రాలేదు, అంటే ధర్మశాస్త్రంలో ఉన్న పదాజ్ఞలు రాలేదు. కాబట్టి క్రియాపాపాన్ని బట్టి వారు చనిపోలేదు. వారు చనిపోయారంటే వారు ఖచ్చితంగా పాపులే. వారు పాపులయ్యింది క్రియాపాపాన్ని బట్టి ఖచ్చితం కాదు. మరి వారు ఎలా పాపులయ్యారంటే 5:19 వివరంగా చెప్తుంది, ఆదాము అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడ్డారు. అనేకులు అంటే ఆదాం మొదలుకొని మోషే వరకు ఉన్నవారు, అలాగే మోషే మొదలుకొని ఉన్న నేటి జనాంగం, సమస్త జనాలు కూడా, మోషేకు ముందు కానీ మోషే తర్వాత కానీ, వారిలో మనము ఒకటి కామన్గా చూస్తున్నాం. వారిలో మనం చూసే కామన్ థింగ్ ఏంటంటే ఆదాముకు మొదలుకొని మోషే వరకు ఉన్నవారు కానీ, మోషే నుండి నేటి వరకు ఉన్నవారు కానీ అందరూ కూడా అపోస్తుల కార్యముల గ్రంథం 17:26 ప్రకారం వారందరూ కూడా ఒకని నుండే సృష్టించబడుతున్నారు. ఆదాములో నుండి వారు సృష్టించబడుతున్నారు, అనగా ఈ లోకంలో జన్మిస్తున్న వారందరి జన్మము ఒకే విధమైన జన్మము. ఆ జన్మాన్ని ఒకసారి పరిశీలన చేద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయం. ఈ సంగతులు నాకు తెలుసు అని ఎవరు అభిప్రాయపడకండి, ఎందుకంటే ప్రభు వాక్యం గొప్పది. ప్రభు మనతో ఇంకా తేటగా స్పష్టంగా మాట్లాడి నన్ను మిమ్మల్ని బలపరుస్తాడు. 3వ అధ్యాయం 6వ వచనం చదువుదామండి. శరీరమూలముగా జన్మించినది శరీరమును, ఆత్మమూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది అన్నాడు. ఇక్కడ శరీరమూలంగా జన్మించడం అంటే ఏంటి, ఆత్మమూలంగా జన్మించడం అంటే ఏంటో యేసు ప్రభువే వివరణ చెప్పారు. ఆత్మమూలంగా జన్మించడం అంటే యేసు ప్రభు చెప్పిన వివరణ ఏంటంటే 14:15 వచనాల్లో విశ్వాసం ఉంచుట అని చెప్పారు. తల్లిలో నుంచి పుట్టుట కాదు అని నికోదేముకు వివరణ చెప్పారు. అంటే ఆత్మమూలంగా జన్మించటం, తల్లి గర్భములో నుంచి జన్మించటం కాదు అని ప్రభు వివరణ చెప్పారు. విశ్వాసము అనే దానికి వివరణ చెప్పారు. విశ్వాసం అంటే ఆయన ఏం చెప్పారు వివరణ, బైబిల్ చదవటము, ప్రార్థన చేయటము, మందిరానికి వెళ్ళటం అని చెప్పారా? కాదు, 14:15 వచనాల్లో ఆయన ఏం చెప్పారంటే, అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ఇక్కడ యేసు ప్రభు చెప్పిన ఆ క్రొత్త జన్మ ఆత్మమూలంగా జన్మించడం ఏంటంటే, అరణ్యములో మోషే సర్పమును ఎలాగెత్తెనో అలాగే ఎత్తబడిన క్రీస్తు. ఎత్తబడిన క్రీస్తు అంటే అర్థం ఏంటంటే, యోహాను సువార్త 12:32-18:32 ప్రకారం యూదుల చేత చంపబడకుండా రోమీయుల చేత చంపబడిన క్రీస్తు, అనగా ఫిలిప్పీ 2:8 మరణము పొందినంతగా, అనగా సిలువ మరణము పొందిన క్రీస్తు, సిలువ మరణం భూమి మీద నుండి పైకెత్తబడిన క్రీస్తు. కాబట్టి విశ్వాసము అంటే ఇక్కడ ప్రభు చెప్పిన నిర్వచనం ఏంటంటే సిలువ పైన వేలాడిన క్రీస్తు. గలతి 3:1 ప్రకారం విశ్వాసం అంటే ఏంటంటే సిలువ వేయబడినట్లుగా ప్రదర్శించబడిన క్రీస్తు. మరి శరీరం మూలంగా జన్మించిన జన్మం ఏంటి, తల్లి గర్భంలో వచ్చి జన్మించిన జన్మం. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు చాలా స్పష్టంగా ఏం చెప్పారంటే నికోదేముకు, తల్లి గర్భంలోంచి పుడుతున్నవాడు ఆత్మ మూలంగా జన్మించట్లేదు. ఇప్పుడు మోషేకు ముందు కానీ మోషే తర్వాత కానీ ఈ లోకంలో జన్మిస్తున్న వారందరూ కూడా తల్లి గర్భంలోంచి జన్మిస్తున్నప్పుడు వారందరూ శరీర మూలంగానే జన్మిస్తున్నారు, కానీ ఆత్మ మూలంగా వారు జన్మించట్లేదు. అనగా ఇలా చెప్తున్నాను, జన్మించిన వారందరూ కూడా ఆత్మ విషయంలో జీవం లేని వారే. ఇది కొట్టివేయటానికి ఎవ్వరికి హక్కు లేదు. ఎందుకు నేను చెప్తాను, కొట్టివేయటానికి కల్పించే కొన్ని సందేశాలు కూడా నేను చెప్పేస్తాను ఈ రాత్రి. 1, మనుషుడు శరీరం మూలంగా జన్మించాడు, ఆత్మ మూలంగా జన్మించట్లేదు. అది కీ పాయింట్. ఇక్కడ ఆదాము అవిధేయత వల్ల పాపి అయ్యాడు అంటే అర్థం ఏంటంటే, పాపి అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఆత్మ మూలముగా జన్మను పొందలేదు కనుక ఆత్మ విషయంలో జీవం లేనివాడు. ఆత్మ విషయంలో జీవం లేనివాడిని ఏమన్నాడు అంటే పాపి అన్నాడు. పాపం చేస్తున్న వాడిని పాపి అని అన్నట్లయితే
ఆజ్ఞను అతిక్రమిస్తేనే అట్లా అనగలుగుతాం. ఇప్పుడు ఆదాం పాపే కదా, ఆదాం పాపే, ఎందుకు పాపి అంటే ఆదాము ఆజ్ఞను అతిక్రమించాడు కాబట్టి పాపి. పదాజ్ఞలు వచ్చిన తర్వాత ఇశ్రాయేలీయులు నిర్గమకాండం 32:4 ప్రకారం పాపులా కదా, పాపులే. మరి ఆదాము మొదలుకొని మోషే వరకు ఉన్న వారు ఎవరు కూడా క్రియలను బట్టి వారు పాపులని మనం చెప్పలేం. ఎందుకంటే వారు ఆదాము అతిక్రమించిన ఆజ్ఞను అతిక్రమించడానికి అవకాశం లేదు, ఎందుకంటే ఏదైనా తోటలోనికి వెళ్ళే అవకాశం లేదు, పదాజ్ఞలు కూడా లేవు కాబట్టి క్రియలను బట్టి వారు పాపులని ఎంచలేం. కానీ వారి మీద మరణం ఏలింది, వారి మీద మరణం ఏలిందంటే ఖచ్చితంగా వారు పాపములో ఉన్నారు. వారు పాపములో ఉన్నారంటే క్రియలను బట్టి పాపులని చెప్పడానికి అవకాశం లేదు. కాబట్టి ఖచ్చితంగా మనుషుడు క్రియలను బట్టి పాపి కాదు, ఆదాము అవిధేయతను బట్టి పాపి. ఎలాగూ అనే దానికి వివరణ యోహాను సువార్త 3:10. తల్లి గర్భములోంచి పుడుతున్నవాడు శరీర మూలముగానే జన్మిస్తున్నాడు, ఎందుకంటే ఆత్మ మూలమైన జన్మకు ప్రభువు చెప్పిన ఆ యొక్క పిక్చర్, ఆ యొక్క దర్శనం వేరు. అది తల్లి గర్భంలోంచి పుడుతున్నట్లు లేదు. అది ఎలా ఉందంటే భూమి మీద నుండి పైకెత్తబడిన వారిని నిదానించి చూచుట వలన బ్రతకటం అని చెప్పబడింది. కాబట్టి విశ్వాసాన్ని అని కృత జన్మ అన్నాడు, విశ్వాసం ద్వారా ఆత్మ విషయంలో జీవమన్నాడు, విశ్వాసం ద్వారా ఆత్మ మూలంగా జన్మించటం అన్నాడు. కానీ తల్లి గర్భములో నుంచి జన్మించుట ఆత్మ మూలంగా జన్మించుట కాదని ఆయన చెప్పాడు. అట్లయితే ప్రియులారా, ఈ లోకంలో జన్మించిన వారందరూ శరీర మూలముగానే జన్మిస్తున్నారు, కానీ ఆత్మ మూలముగా వారు జన్మించట్లేదు. ఇది మనము గ్రహించాలి. కాబట్టి ఆదాము అవిధేయత వాళ్ళు ఎవరు పాపులు అంటే అందరూ పాపులే, అందరూ పాపులే. రైట్, నెక్స్ట్ విషయం ఏంటంటే ఒక మనుషుడు పాపి అని చెప్పటానికి మొదటి కారణము లేదా మొదటి విషయం ఏంటంటే అతడు ఆత్మ విషయంలో జీవం లేనివాడుగా ఉన్నాడు. ఆత్మ మూలముగా అతడు జన్మించలేదు కాబట్టి ఆత్మ విషయంలో అతడు జీవం లేనివాడుగా ఉన్నాడు. ఒకవేళ వినండి అందరూ, ఒకవేళ మనుషుడు ఆత్మ విషయంలో జీవం కలిగి ఉంటే అతడు జన్మతః పాపి కాకపోతే అతడు ఏం చేస్తాడు అంటే యోహాను సువార్త 4:24, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను అన్నాడు. అంటే ఒకవేళ మనుషుడు ఈ లోకంలో జన్మించినప్పుడు ఆత్మ విషయంలో జీవం కలిగి ఉంటే అతడు ఖచ్చితంగా ఆత్మయ్యి ఉన్న దేవుణ్ణి ఆత్మతో అనుసరిస్తాడు. అంటే దేవుని అతడు ఎరుగుతాడు, తల్లి గర్భములోంచి పుట్టిన జన్మ ద్వారానే అతడు దేవుణ్ణి ఎరుగుతాడు. దేవుణ్ణి ఎరగటం అంటే అర్థమేంటి? దేవుణ్ణి జీవము గలవానిగా సేవించుట. ఇంకెలా చెప్తే దేవుని అక్షయునిగా అనుసరించుట, దేవుని మహిమాస్వరూపిగా కొలుచుట. 14:2 వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమోనని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించాడు, వారందరూ దారి తొలగిపోయి ఉన్నారు, మేలు చేవాడు లేడు, ఒక్కడైనా లేడు. దీని అర్థం ఏంటంటే ఈ లోకములో తల్లి గర్భములో నుండి పుట్టినవాడు, శరీర మూలంగా జన్మించినవాడు ఆత్మ విషయంలో జీవము లేనివాడు అని చెప్పటానికి బైబిల్ గ్రంథంలో ఉన్న ఆధారం ఏంటంటే అతడు ఆత్మయ్యి లేడు గనుక, ఆత్మ విషయంలో జీవం లేనివాడు గనుక దేవునిని అతడు ఆరాధించే అనుభవంలో లేడు, దేవునిని జీవం గలవానిగా సేవించేవాడుగా లేడు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఈ లోకంలో శరీర మూలంగా జన్మించిన వాడు ఎంత గొప్ప చదువు చదివినా, మీరు పరిశీలన చేయండి, ఎంత గొప్ప చదువు చదివినా అతనికి ఎంత ఇంటలెక్చువల్ ఉన్నా అతడు దేవుని జీవం గలవానిగా ఖచ్చితంగా ముమ్మాటికి సేవించలేడు. అతడు జీవం గల దేవుని సేవించలేడు అంటే దేవుని జీవం గలవానిగా అతడు సేవించలేడు అంటే అర్థమేంటి? ఉదాహరణకి నేను ప్రాక్టికల్గా చెప్తాను, ఎందుకంటే నేను ఆత్మ విషయంలో జీవం కలిగి ఉన్నాను కాబట్టి నేను ప్రాక్టికల్గా చెప్పగలుగుతాను. దేవుని జీవం గలవానిగా సేవించడం అంటే ఏంటంటే దేవుణ్ణి ఎరిగి ఆయనను నమ్మటం. ఎందుకంటే ఆరాధన అంటే కొంతమంది పాటలు పాడటం వరకే ఆరాధన అనుకుంటారు, కొంతమంది ఆదివారం చేసేదే ఆరాధన అనుకుంటారు. కానీ బైబిల్ గ్రంథంలో ఆరాధన అంటే ఏముందంటే లూకాసువార్త 1:75 జీవితకాలం అంతా ఆరాధన అని ఉంది. హెబ్రీ 3:12 హబక్కు గ్రంథం 2:4 ప్రకారం ఆరాధన అంటే ఏముందంటే విశ్వాసం మూలముగా జీవించటాని ఉంది. అంటే ఒక వ్యక్తి దేవుణ్ణి ఆరాధించాలంటే ఖచ్చితంగా అతడు దేవుణ్ణి ఎరిగితే దేవుణ్ణి అనుసరించగలుగుతాడు. దేవుణ్ణి ఎరగటం అంటే ఏంటి? దేవుని నుండి అతనికంటూ వర్తమాన వాక్యం రావాలి. తెస్సలోనిక 2:13 అతనికి వర్తమాన వాక్యం వస్తున్నప్పుడు ఆ వాక్యం అతనిలో కార్యసిద్ధి కలిగిస్తుంది. ఎందుకంటే ఆ వాక్యం అతనిలో విశ్వాసం పుట్టిస్తుంది, ఆ విశ్వాసాన్ని అతడు మాట్లాడుతున్నాడు. సో ఈ 3 ప్రక్రియలు అతడు చేస్తాడు. అతని యొద్దకు వాక్యం వస్తుంది, అది విశ్వాసం కలిగిస్తుంది, ఎందుకంటే అది వర్తమాన వాక్యం, అది అతడు ఒప్పుకుంటాడు. ఎటువంటి పరిస్థితులు ఉన్నా అతడు మాట్లాడతాడు. ఈ 3 విషయాలు
ఎంత గొప్ప జ్ఞానికైనా ఈ లోకం సంబంధికి అవి తెలియబడవు. వర్తమాన వాక్యం దేవుని యొద్ద నుండి రాదు, అది అతనిలో విశ్వాసం కలిగించదు, అతడు దాన్ని నోటితో ఒప్పుకోలేడు. ఎందుకు అంటే దానికి ఇంకా కొంచెం ముందుకెళ్ళి నేను ఒక వివరణ చెప్తాను. ఆత్మ విషయంలో ఒక వ్యక్తి జీవం కలిగి ఉన్నాడు అనుకోండి, ఫస్ట్ అతనిలో జరిగే కార్యం ఏంటంటే ఎప్పుడైతే అతడు ఆత్మ విషయంలో జీవం పొందుకున్నాడో వెంటనే అతడు దేవత్వంతో ఏకమైపోతాడు. ఎందుకు ఏకమైపోతాడు? యోహాను 4:24 ప్రకారం దేవుడు ఆత్మయ్య ఉన్నాడు కాబట్టి. ఎప్పుడైతే అతడు ఆత్మ విషయంలో జీవం పొందుకుంటాడో వెంటనే అతడు దేవునితో ఏకమైపోతాడు. సో దేవునితో ఏకమయ్యాడంటే అర్థమేంటి? అతడు దేవత్వంలో ఏకమయ్యాడంటే అర్థం ఏంటంటే ఇప్పుడు దేవుని ఆత్మలో అతనికి పాలు దొరుకుతుంది. అంటే దేవుని ఆత్మ ఈయన ఆత్మలో నివాసం చేస్తాడు. ఈ సంగతి యోహాను రాసిన 1:13 ప్రకారం ఏలైనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడని చెప్పాడు. అంటే ఎప్పుడైతే మనము ఆత్మ విషయంలో జీవం పొందుకుంటామో వెంటనే మనము గాడ్లీనెస్లో మనం ఏకమవుతాం. యోహాను 17:20-21 సత్యం రాయబడింది. సో దేవుని ఆత్మ మనలో నివసిస్తాడు. అప్పుడు ఏం జరిగిద్ది అంటే దేవుడు ఏమై ఉన్నాడో ఆత్మ ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. ఇప్పుడు ప్రాక్టికల్గా నాలో జరుగుతుంది అదే. ఎప్పుడైతే నేను యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచానో ఆ విశ్వాసం వల్ల నా హృదయం పవిత్రపరచబడింది, అనగా హృదయ శుద్ధి కలిగింది. హృదయ శుద్ధి కలగగానే అనగా నేను ఆత్మ విషయంలో జీవం పొందుకున్నాను. ఆత్మ విషయంలో జీవం పొందగానే దేవుని ఆత్మ నా ఆత్మలో నివసించడానికి వచ్చాడు. అంటే నేను దేవునితో ఎప్పుడు నాకు ధైర్యంగా నేను చెప్పగలుగుతున్నాను, నాకు వర్తమాన వాక్యం దొరుకుతుంది, దేవుని దగ్గర నుంచి నా సందేశం నాకు వస్తుంది, దేవుడు నన్ను అనుదినము నూతనపరుస్తూనే ఉన్నాడు, నా అంతరంగ పురుషుడు నూతనపరచబడుతున్నాడు. ఎందుకంటే దేవత్వంలో ఎప్పుడైతే ఏకమయ్యామో ఆయన తన సంగతులన్నింటినీ మరుగు చేయకుండా తన ఆత్మ వలన బయలుపరుస్తాడు. దీనిని పౌలు సింపుల్గా ఏం చెప్పాడంటే కొరింథీయులకు రాసిన 1:2 ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుషాత్మకే కానీ మరి ఎవనికినీ తెలియవు, అలాగే దేవుని సంగతులు దేవునాత్మకే కానీ మరి ఎవనికినీ తెలియవు. 2:11 కాబట్టి దైవ సంగతులను ఎరిగితేనే దేవుణ్ణి ఆరాధన చేయగలుగుతాం. సో దేవుణ్ణి అనుసరించాలంటే, దేవుణ్ణి ఫాలో అవ్వాలంటే, దేవుణ్ణి సేవించాలంటే మనం ఖచ్చితంగా దేవత్వాన్ని అనుసరించాలంటే ఆ దేవత్వంతో ఏకమవటం చాలా అవసరం. అలా కాకపోతే దేవుడు మనకు గ్రహింపులోనికి రాడు. సో దేవుణ్ణి మనం ఫాలో అవ్వలే కాబట్టి ఈ లోకంలో ఉన్న ఎంత గొప్ప జ్ఞాని అయినా దేవుణ్ణి ఆరాధన చేయలేడు. ఈ లోకంలో చాలా బుద్ధి మాటలు చెప్తున్నాయి మతాలు, కానీ మతంలో ఉన్నది విగ్రహారాధన. ఉదాహరణకు నిర్గమకాండం 12:12 ఇశ్రాయేలీలు వారు పస్కా పశువు ద్వారా వారు విడిపించబడ్డారు. వారు బయటకు వచ్చిన తర్వాత నిర్గమకాండం 19:8 వారు మతాన్ని కోరుకున్నారు. వారికి పదాజ్ఞలు ఇవ్వబడ్డే పదాజ్ఞలు చాలా బుద్ధి మాటలు. ఇంత మంచి మాటలు ఉన్నవాళ్ళు ఏం చేశారు? నిర్గమకాండం 32:4 జీవము లేని దాన్ని తయారు చేసి ఇదే నేను ఐగుప్తుల నుంచి బయటకు తెచ్చిందా అన్నారు. అంటే స్పష్టంగా ఏం చెప్తున్నాడు దేవుడు అంటే ఈ లోకములున్న జ్ఞానం చేత, మత సంబంధమైన జ్ఞానం చేత మానవుడు దేవుణ్ణి జీవం గలవానిగా సేవించలేడు. ఎందుకంటే మత జ్ఞానం కానీ మనుష్య జ్ఞానం కానీ మానవునికి పునర్జన్మ దయచేయదు, క్రొత్త జన్మ దయచేయదు. ఈ లోకములో పుట్టిన వారందరూ శరీర మూలంగానే జన్మిస్తున్నారు కానీ ఆత్మ మూలంగా జన్మించట్లేదు. ఆత్మ విషయంలో జీవం కలిగి వారు లేరు, అందుచేత వారు జీవం గల దేవుని సేవించలేరు. ఇది ప్రాక్టికల్గా ప్రతి ఒక్కరి జీవితంలో చూస్తాం మనం. కొంతమంది డబ్బును సేవిస్తారు, సో ఆ డబ్బుకు వారు బానిసలైపోయి బ్రతుకుతారు. ఇంకా కొంతమంది ఎవరిని సేవిస్తున్నారనేది వారు బయటికి చెప్పకపోయినా నేను వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను, ఒక వ్యక్తి జీవం గలవానిగా దేవుని సేవిస్తే అతనిలో కనబడే లక్షణం ఏంటంటే హెబ్రీ 3:12-3:19 ప్రకారం అతనికి నెమ్మది కలుగుతుంది, అతడు విశ్రాంతిని అనుభవిస్తాడు. ఈ విశ్రాంతి జీవము గల దేవుణ్ణి సేవించడానికే వాగ్దానం చేయబడింది, కానీ ఇక ఈ విశ్రాంతిని మరొక రూట్లో సంపాదించుకోలే. ఈవెన్ బీటెక్ చేసినా, ఎంటెక్ చేసినా, పిహెచ్డీ చేసినా, శాస్త్రాలు చదివినా, జ్ఞానం సంపాదించినా, మీ దగ్గర ఎటువంటి పలుకుబడి ఉన్నా, ఎటువంటి అధికారం ఉన్నా, వీటితో విశ్రాంతిని మీరు ఖచ్చితంగా స్వతంత్రించుకోలేరు. ఎందుకంటే 600,000 మంది ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన వాళ్ళందరూ ఈ కేటగిరీలో ఉన్నవారే, కానీ అందులో కేవలం ఇద్దరు విశ్రాంతిని స్వతంత్రించుకున్నారు. వాళ్ళిద్దరి గురించి దేవుడిచ్చిన సాక్ష్యం ఏంటంటే వారు విశ్వాసము ద్వారా దాన్ని స్వతంత్రించుకున్నారు. ఇప్పటికీ ఇశ్రాయేలు విశ్రాంతి అనే వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవాలని ప్రయత్నం చేస్తుంది. ఖచ్చితంగా దేవుడు ఆ విశ్రాంతి దేశాన్ని వారికి ఇస్తాడు. ఏ నిబంధనకు వాగ్దానం చేశాడో ఆ నిబంధన ద్వారా ఇస్తాడు. ఆ నిబంధనలో ఇశ్రాయేల్ ఇప్పటికీ ప్రవేశించలేదు. ఇశ్రాయేల్ ప్రవేశించే దినాలు సమీపిస్తున్నాయి. ఇశ్రాయేల్ ఎప్పుడైతే ఆ సువార్తను అంగీకరిస్తుందో
ఆ సువార్తను అంగీకరించడానికి ఆటంకం ఉందే, అభ్యంతరం ఉందే, ఆ సువార్తను అంగీకరించిన వెంటనే, అనగా విశ్వాస మూలముకు నీతి అనే ఆ సువార్తను అంగీకరించిన వెంటనే, వారి దగ్గర ఉన్న దేవోక్తులలో ఉన్న సారాన్ని వారు అంగీకరించిన వెంటనే వాగ్దాన భూమిని వారు స్వతంత్రించుకుంటారు. దాని పేరే రెస్ట్, దాని పేరే విశ్రాంతి. కాబట్టి ఒక వ్యక్తి ఈ లోకంలో జన్మించిన వాడు స్వతహాగా తన యొక్క రకరకాల క్రియల ద్వారా, తనకున్న పేరు పలుకుబడి ద్వారా విశ్రాంతిని స్వతంత్రించుకోలేకపోతున్నాడు. చూశారు, ఈ విశ్రాంతిని స్వతంత్రించుకోకపోవటమే అతడు ఆరాధిస్తున్నది జీవము గల దేవుని కాదని మనం తెలుసుకోవాలి. ఇంకా నేను ఇలా చెప్తున్నాను, ఇందాక చెప్పాను జీవము గల దేవుని ఆరాధించడం అంటే విశ్వాసం అన్నాను. అసలు విశ్వాసం అంటే ఏంటి? మూడు మాటలు చెప్పాడు ద్వితీయోపదేశ కాండం 30:14లో. క్రైస్తవ ధర్మం యొక్క నిర్వచనం దైవజనుడైన మోషే కాలంలోనే, మోషే రాసిన ధర్మశాస్త్ర కాండంలో చెప్పబడిన సంగతి ఏమిటంటే, క్రైస్తవ ధర్మం అనగా విశ్వాస ధర్మం మూడు మాటల్లో చెప్పబడింది: వినుట, నమ్ముట, ఒప్పుకొనుట. ఈ మూడింటిలో భారమైంది ఏమీ లేదు. అందుకనే అన్నాడు ఇది కఠినమైనది కాదన్నాడు ద్వితీయోపదేశకాండం 30:11లో. ఇది భారమైన కాడి కాదన్నాడు అపోస్తల కార్యాల గ్రంథం 10:11 కాబట్టి విశ్వాసం ద్వారానే విశ్రాంతి దొరికింది. మరి శరీర మూలంగా జన్మించిన వాడు విశ్వాసేనా? తల్లిదండ్రులకు పుడుతున్న వాడు విశ్వాసేనా? ఈ మధ్యలో కొంతమంది అడిగిన డౌట్ కూడా ఇదే. కానీ అది డౌట్ వాళ్ళు అడగలేదు, కానీ నేను ఒక సందేశంలో ఉదయకాలం చెప్పినప్పుడు ఆ డౌట్ వాళ్ళు క్లారిఫై అయిపోయింది. ఏంటంటే తల్లిదండ్రులు ఇద్దరు విశ్వాసులైనప్పుడు వారికి పుట్టేవాడు విశ్వాస అవిశ్వాస అని. ఖచ్చితంగా తల్లిదండ్రులు విశ్వాస అయినా కూడా విశ్వాసులైన తల్లిదండ్రులు విశ్వాసిని ప్రొడ్యూస్ చేయలేరు. తల్లిదండ్రులు విశ్వాసులైనా పుట్టేవాడు శరీర మూలముగా జన్మిస్తున్నాడు కాబట్టి, అతడు ఆత్మ మూలముగా జన్మించట్లేదు కాబట్టి, అతడు కూడా యేసుక్రీస్తు సిలువను అంగీకరిస్తే తప్ప అతడు ఆత్మ విషయంలో జీవం పొందలేడు కాబట్టి, పుట్టినవాడు ఆత్మ విషయంలో జీవం లేనివాడే కాబట్టి, ఆ వ్యక్తి జీవము గల దేవుని సేవించే జన్మను పొందలేదు, విశ్వాస మూలముగా జన్మించలేదు కాబట్టి అతడు విశ్రాంతికి వారసుడు కాడు. ఇప్పుడు ఇంకొక మాట నేను చెప్పేసి ముందుకెళ్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ మాటలు చెప్తున్నప్పుడే చాలామందికి ఒక మాటను అడ్డుపెట్టుకొని దీన్ని ఎదిరించాలని బుద్ధి పుడుతుంది. ఏంటదని అంటే, మరి చిన్నపిల్లలు నరకానికి వెళ్తారా పరలోకానికి వెళ్తారని. అది కూడా నేను చెప్తున్నా, వినండి. చిన్నపిల్లలు పుట్టింది తల్లికే కాబట్టి వాళ్ళు కూడా ఆత్మ విషయంలో జీవం లేని వారే. అయితే ఆ చిన్న బిడ్డలు సువార్తను అంగీకరించే అంత పరిపక్వతకు రాలేదు. సువార్తను అంగీకరించగలిగిన స్థితికి రాకపోయినా వారందరి కొరకై యేసుక్రీస్తు మరణించాడు. Hebrews 2:9 మీరు చదవండి, ప్రతి మనిషిని కొరకానే ఉంది. ఒక మనిషి ఎప్పుడు ప్రారంభించబడతాడు అంటే, బైబిల్ గ్రంథం ఇస్తున్న వివరణ ఏంటంటే, తల్లి గర్భములో అతడు పిండముగా ఉన్నప్పుడు అన్నాడు కదండి. పిండముగా ఏర్పడినప్పుడే నా కన్నులు నిన్ను చూసి అన్నాడు కదా. అంటే మనిషి యొక్క ఉనికి ఎప్పుడు ప్రారంభించబడుతుంది అంటే అతడు పిండముగా ఉన్నప్పుడే. కాబట్టి పిండము కొరకు కూడా క్రీస్తు మరణించాడు. కాబట్టి క్రీస్తు విధేయతను బట్టి అతడు నీతిమంతుని ఎంచబడతాడు. ఎందుకంటే అతడు అమాయకపు స్థితిలో ఉన్నాడు, సువార్తను గ్రహించలేని స్థితిలో, పాపం అంటే ఏంటో ఎరగని స్థితిలో ఉన్నాడు కాబట్టి, అతని కొరకు క్రీస్తు చనిపోయాడు కాబట్టి పిల్లల విషయంలో ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. దానికి ఆధారాలు చాలా ఉన్నాయి. ఒక ఆధారం జ్ఞాపకం చేస్తాను. ప్రభు దినం గురించి Thessalonians 5:5 చెప్తూ, గర్భిణీ స్త్రీకి ప్రసవవేదన కలిగినట్లు ఆ దినం ఉంటుందన్నాడు. ఎందుకన్నాడు అంటే, ఆ దినమున అనేకులు విశ్వాసులు కొనుకోబడుతున్నప్పుడు పాలిచ్చు తల్లులు పిల్లలకు పాలిస్తుంటుండగా ఆ పిల్లలు కూడా క్రీస్తు విధేయతను బట్టి ఎత్తబడుతున్నారు. ఆ పిల్లలు గర్భములో ఉన్నట్లయితే ఆ శిశువులు కూడా ఎత్తబడుతున్నారు. అందుకనే గర్భిణీ స్త్రీలకు శ్రమ, పాలిచ్చే తల్లులకు శ్రమ అని చెప్పాడు. కాబట్టి ఈ బిడ్డలను ఆధారం చేసుకొని ఈ సిద్ధాంతాన్ని, క్రమాన్ని ఎవరు మార్చలేరు. మార్చలేరు అనడానికి ఇంకొక ఆధారం చెప్తాను. ఇప్పుడు రెండో విషయం చెప్తున్నాను. మొదటి విషయం, ఇతడు శరీర మూలంగానే జన్మిస్తున్నాడు, ఆత్మ మూలంగా జన్మించట్లేదు, ఆత్మ విషయంలో జీవం లేనివాడు, ఆత్మైన దేవుని అనుసరించలేడు, అందుచేత ఇతడు విశ్రాంతిని స్వతంత్రించుకోలేనివాడుగా ఉన్నాడు. ఎంత చదువుకున్నా ఇప్పుడు తేలుతుంది అదే కదండి. ఫైనల్గా మానవుడు ఏమవుతున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. అతడు విశ్రాంతి కొరకు ప్రాకులాడుతున్నాడు కానీ అతను దొరకట్లే. అలాగనే క్రైస్తవులందరూ విశ్రాంతిని పొందుతున్నారని ఖచ్చితంగా దాన్ని కూడా అంగీకరించట్లేదు. ఎందుకంటే ఒక విశ్రాంతి విశ్వాసానికి వాగ్దానం చేయబడింది. క్రైస్తవుడుగా ఉన్నవాడు కూడా, విశ్వాస మూలముగా పుట్టినవాడు కూడా, ఆత్మ మూలంగా పుట్టినవాడు కూడా విశ్వాస సంబంధమైన ఏర్పాటుతో కూడిన ఉపదేశం వినకపోవటం చేత, Timothy 1:3 ప్రకారం అతడు విశ్వాస సంబంధమైన ఉపదేశం వినట్లేదు కాబట్టి, అతడు విశ్వాసాన్ని అనుసరించట్లేదు కాబట్టి అతడు విశ్రాంతిని పొందట్లేదు. అందుచేత
కానీ విశ్వాసాన్ని అనుసరించే ప్రతి ఒక్కరూ విశ్రాంతిని పొందుతున్నారు. విశ్వాసాన్ని అనుసరించగలిగిన వాడు విశ్వాసం మూలంగా పుట్టినవాడే. అందుకనే జ్ఞాపకం చేస్తున్నాను, తల్లి ద్వారా ఈ లోకంలోనికి, తల్లిదండ్రుల ద్వారా వచ్చిన వాడు ఖచ్చితంగా శరీర మూలంగానే జన్మిస్తున్నాడు. ఎందుకంటే ఆత్మ మూలమైన జన్మ యొక్క ప్రదర్శన వేరొక రీతిగా చెప్పాడు ఆయన. ఎలా చెప్పాడు? అది తల్లి గర్భము లాగలేదు, అది భూమి మీద నుండి పైకి ఎత్తబడినట్లుగా ఆయన చూపిస్తున్నాడు స్పష్టంగా. కాబట్టి ఈ రెండు యొక్క ప్రదర్శనలు వేరు, ఈ రెండు దర్శనాలు వేరు, ఈ రెండు యొక్క చిత్రాలు వేరుగా మనం గ్రహిస్తూ ఉన్నాం. రెండో విషయం, ఆదాము మొదలుకొని మోసే వరకు ఉన్నవారు, వారు ఎందుకు చనిపోయారు అనేది మనకు అర్థమవుతుంది. వారు ఆదాము అవిధేత వల్ల పాపులు కాబట్టి వారు చనిపోయారు. వారు శరీర మూలంగానే జన్మించారు, ఆత్మ విషయంలో జీవం పొందలేదు కాబట్టి వారు చనిపోయారు అని మనం చెప్తున్నాం. అయితే కొందరు ఏం ఆలోచిస్తున్నారంటే, మరి వారు లాంగ్ లైఫ్ బ్రతికారు కదా, వారు ఎక్కువ కాలం జీవించారు కదా అని కూడా జ్ఞాపకం చేస్తున్నారు. ఎస్, వాళ్ళు ఎక్కువ కాలం జీవించారు అనే మాట కూడా వాస్తవమే. కానీ వాళ్ళు చనిపోయారు, వారి శరీరం కూడా మనవలే శిథిలమైపోయింది అని చెప్పడానికి ఖచ్చితమైన ఆధారాలు ఉన్నాయి. దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు ఇస్సాకును ఒకసారి గమనించండి. ఇస్సాకు మంద దృష్టి కలిగిన వాడు అనే మాట చూస్తున్నాను. అంటే వారి శరీరాలు కూడా శిథిలమైపోయాయి. కాబట్టి రెండో విషయం ఏంటంటే, ఆదాం మొదలుకొని మోసే వరకు ఉన్నవారు పాపము చేశారని మనం ఆరోపించకపోయినా, మరి వారి శరీరాలు ఎందుకు శిథిలమైపోతున్నాయి? వారి శరీరాలు ఎందుకు మర్త్య శరీరాలు ఉన్నాయి? వారి శరీరాలు ఎందుకు కృషించిపోయాయి అని అంటే మనకు అర్థమవుతుంది, కేవలము మానవుడు శరీర మూలంగా జన్మించడమే కాదు, ఆ శరీరములో ఆత్మ స్వభావం లేనివాడుగా ఉన్నాడు. ఈ లోకంలో జన్మించినవాడు శరీర మూలంగా జన్మించాడు. ఈ శరీరాన్ని ఈ పిండముగా నిర్మించింది, రూపించింది దేవుడే కాబట్టి, మరి ఖచ్చితంగా దేవుడు ఆత్మే ఉన్నాడు కాబట్టి శరీరానికి ఆత్మస్వభావం ఉండాలి కదా. ఆత్మస్వభావం శరీరానికి ఉంటే ఖచ్చితంగా మానవుడు శరీరంతో దేవుని సేవించగలుగుతాడు. అంటే దేవుణ్ణి జీవము గలవానిగా సేవించడానికి, విశ్రాంతిని అనుభవించడానికి మానవునికి ఆత్మ విషయమైన జీవం, ఆత్మమూలమైన జన్మ అవసరమే లేదు. మరి ఇప్పుడు ఆలోచించేయండి, ఈ లోకంలో జన్మిస్తున్నవాడు, శరీరమూలంగా జన్మించిన వాడు దైవిక స్వభావం శరీరంలో కలిగి ఉన్నాడంటే ఖచ్చితంగా కలిగలేడు. ఎందుకంటే దైవిక స్వభావానికి ఉన్న లక్షణం ఏంటి చదువుదాం. కొలస్సీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం ఇక్కడ 10వ వచనంలో ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను, నూతన పరచబడుచున్న నవీన స్వభావం అని చెప్పాడు. చూడండి, దైవిక స్వభావం ఎలాంటిదంటే అది నూతన పరచబడుతున్న దైవిక స్వభావం. ఎలా నూతన పరచబడుతుంది? సృష్టించిన వాని పోలిక చొప్పున అన్నాడు. ఒకవేళ శరీరానికి కానీ సృష్టించిన వాని పోలిక ఉంటే శరీరం దినదిన యవనత్వానికి రావాలి. క్రైస్తవుని శరీరమైనా అవిశ్వాసి శరీరమైనా అది శిథిలమైపోతుంది. అంటే అర్థం ఏంటంటే, ఆదాము అవిధేయత వల్ల మానవుడు ఆత్మ విషయంలో జీవం కోల్పోవటం మాత్రమే కాదు, మానవుడు శరీరం విషయంలో దైవిక స్వభావాన్ని కూడా కోల్పోయాడు. ఇప్పుడు తల్లిదండ్రులకు పుట్టే బిడ్డలు చూడండి. మీరు ఇంతకుముందు కొంతమంది ఏమనుకొని ఉంటారు, తల్లిదండ్రులకు పుట్టిన బిడ్డలు వారు ఏ పాపం చేయరు కాబట్టి పాపులు కాదని ఎవరైనా అంటే, నేను ఇందాక చెప్పాను, వారు ఖచ్చితంగా పరలోకానికి వెళ్తారు. ఎందుకంటే వారు చేసిన నీతి క్రియలను బట్టి కాదు, వారు పాపులయ్యింది వారు చేసిన పాపాలను బట్టి కూడా కాదు, వారు ఆదామా విధేయత వల్ల పాపులు, యేసుక్రీస్తు విధేయతను బట్టి నీతిమంతులు. కాబట్టి ఆ బిడ్డలందరూ కూడా రేపు మనం చూస్తాం. అయితే ఇక్కడ విషయము అర్థం చేసుకోండి, మరి ఆ బిడ్డలకు జలుబు ఎందుకు చేస్తుంది? ఆ పిల్లలు పుట్టినప్పుడు బాక్సులు ఎందుకు పెడుతున్నారు? ఆ పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళ శరీరంలో ఎందుకు శిథిలమైపోయే, కృషించిపోయే స్వభావం ఉంది? అంటే అర్థం ఏంటి, వాళ్ళు కూడా శరీరం మూలంగానే జన్మించారు, వాళ్ళ శరీరంలో కూడా దైవిక స్వభావం లేదు. కాబట్టి 2వ ఎఫెక్ట్ ఏంటంటే, ఆదాము అవిధేయత వల్ల మానవుడు ఆత్మ విషయంలో జీవం కోల్పోవటమే కాదు, శరీర విషయంలో ఆత్మస్వభావాన్ని కోల్పోయాడు. అందుచేత మానవుడు శరీర మూలంగా జన్మిస్తే చాలు, పరలోకం వెళ్తాడు అనేది ఖచ్చితంగా తప్పు. ఎందుకంటే శరీరంతో ఎవ్వరూ దేవుని సేవించలేరు. శరీర స్వభావంతో దేవుని మనం సేవించలేం. ప్రయత్నించి చూస్తే ఏం జరిగిందనేది ధర్మశాస్త్రం వచ్చినాక బయటపడింది. ప్రయత్నిస్తే ఏం జరిగింది అంటే, ధర్మశాస్త్రం వచ్చింది, 10 ఆజ్ఞలు వచ్చాయి. వచ్చిన తర్వాత ఏం జరిగిందో రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో ఒకసారి చదువుకుందాం వివరణ. తర్వాత మనం రాబోయే దినాల్లో 7వ అధ్యాయాన్ని ధ్యానం చేసినప్పుడు ఒకసారి మనం మరలా జ్ఞాపకం చేసుకుందాం. రోమాపత్రిక 7వ అధ్యాయం 9వ వచనం, ఒకప్పుడు నేను ధర్మశాస్త్రము లేకుండా జీవించుచుంటిని, కానీ ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవం వచ్చెను, నేనైతే చనిపోతిని. 12వ వచనం,
ఆజ్ఞ పరిశుద్ధమైంది, నీతి కలిగింది, ఉత్తమమైంది. ఉత్తమమైంది నాకు మరణమైనా అట్లను రాదు, అయితే పాపము ఉత్తమమైన దాని మూలముగా నాకు మరణము కలుగజేయచ్చు. పాపము పాపమైనట్టుగా అగుపడు నిమిత్తము, అనగా పాపము ఆజ్ఞ మూలముగా అత్యధిక పాపమగు నిమిత్తము, అది నాకు మరణకరమాయన. ఆజ్ఞ వచ్చినప్పుడు ఏం జరిగిందంటే నేను చనిపోయాను అన్నాడు. అంటే అర్థం ఏంటంటే అసలు ఆజ్ఞ వచ్చినప్పుడు ఏం జరిగిందంటే ఈయన గారు ఆజ్ఞలు తీసుకున్నాడు. ఆజ్ఞ ద్వారా ఏమనుకున్నాడు అంటే ఈ ఆజ్ఞలు నెరవేర్చి నేను మంచివాడు అవుదామనుకున్నాడు. ఎప్పుడైతే ఆజ్ఞలు నెరవేర్చి మంచివాడు అవుదామనుకున్నాడో అవ్వాలనుకున్నది ఎవరంటే నేను అనేవాడు. తీసుకున్నాయేమో 10 ఆజ్ఞలు. ఇప్పుడు అతడు ఒక ఆజ్ఞను తీసుకొని ప్రయత్నించాడు. పొరుగు అనేది ఏది ఆశించకూడదు ఒక ఆజ్ఞ ఇక్కడ చెప్పాడు. సో ఈ ఆజ్ఞను తీసి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే నేను పొరుగు అనేది ఏది ఆశించకపోవటం ద్వారా నీతిమంతుడు అవ్వాలనుకుంటున్నాడు. అంటే ఇతడు దైవిక సిద్ధాంతానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు. దైవిక సిద్ధాంతం ఎప్పుడుంది? జగత్తు పునాది వేయబడక మునిపే ఉంది. Ephesians 1:4 దైవిక సిద్ధాంతం ఏంటి? మనుషుడు విశ్వాసం ద్వారా నీతిమంతుడు అవుతాడు. విశ్వాసం అంటే ఏంటి? ఏ పని చేయక, అంటే సమాప్తమైన పని ద్వారా, వినుట, నమ్ముట, ఒప్పుకొనుట, ఇందులో చేసే పని ఏముంది? కాబట్టి దైవిక సిద్ధాంతం ఏంటంటే విశ్వాసం ద్వారా నీతి. కానీ ఇక్కడ పొరుగు అనేది ఏది ఆశింపకూడదు అనే ఆజ్ఞ నెరవేర్చడం ద్వారా నేను నీతిమంతుడు అవ్వాలనుకున్నాడు. అంటే ఇక్కడ దైవిక సిద్ధాంతానికి వ్యతిరేకంగా నేను చేసే క్రియ వల్ల నీతిమంతుడు అవ్వాలనుకుంటున్నాడు. ఇది మతాలన్నీ చెప్తున్న సిద్ధాంతం. ఇప్పుడు ఇతడు ఎప్పుడైతే చేసే పని వల్ల నీతిమంతుడు అవ్వాలనుకుంటున్నాడో అది ఎలా చేస్తున్నాడు? పొరుగు అనేది ఏది ఆశించకూడదంటే ఆత్మతో చేస్తారండి ఎవరైనా? పొరుగు అనేది ఏది ఆశించకూడదంటే శరీరంతో చేస్తున్నాడు. సో శరీరంతో అతడు పొరుగు అనేది ఏది ఆశించకూడదనే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఏం జరిగిందంటే అతడు ఏది చేయకూడదు అనుకున్నాడో అదే కీడు చేస్తున్నాడు. ఏ మేలు చేయాలనుకున్నాడో అదే చేయట్లేదు. దానిని ఏమంటున్నాడంటే ఆజ్ఞ పాపమునకు జీవం ఇచ్చింది అన్నాడు. ఇంతకీ పాపం ఎక్కడుంది చెప్తున్నాడు. 7:17-18 నా శరీరం అందుంది అన్నాడు. ఇందాకే చెప్పాను నేను, శరీరంలో దైవిక స్వభావం లేదు. లేదంటానికి ఆధారం ఏంటి? ఇదిగోండి, శరీరం శిథిలమైపోతుంది. శరీరం నూతనపరచబడట్లేదు. దైవిక స్వభావం నూతనపరచబడేది, అది నూతనమయ్యేది, కానీ ఇది కృషించిపోతుంది. కాబట్టి ఇందులో దైవిక స్వభావం లేదు. దైవిక స్వభావం లేదంటే అర్థమైందంటే అందులో ప్రాచీన స్వభావం, పాప స్వభావం ఉంది. అది ఎలా తెలియబడుతుంది అంటే ఇతడు చెయ్యగోరు మేలు చేయక అతడు చెయ్యగోరని కీడు చేస్తున్నాడు. దేని ద్వారా అతడు చెయ్యగోరు మేలు చేయక చెయ్యగోరని కీడు చేస్తున్నాడు అంటే అతడు ఆజ్ఞను నెరవేర్చి నీతిమంతుడు అవ్వాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు అతడు ఏది చేయాలనుకుంటున్నాడో అది చేయకుండా అది చేయగోరని కీడు చేసేటట్టు శరీరం పనిచేస్తుంది. అబ్బా, ఈ శరీరం ఎందుకు ఇలా పనిచేస్తుందని ఆలోచన చేస్తే ఆయనకు అర్థమైంది ఏమనంటే నా శరీరం అందు మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదును. ఇప్పుడు ఆజ్ఞ వచ్చిన తర్వాత అతడు పొరుగు అనేది ఏదో ఆశించాడు. ఉదాహరణకు పొరుగు అని భార్యను ఆశించాడు. దాన్ని చూసిన అందరూ ఏమన్నారంటే ఒరే, నువ్వు పాపం చేస్తున్నావు, నీ చూపులు బాగోలేదా అన్నారు. కానీ ఇతడు పాపం చేస్తున్నాడని అందరూ చెప్పింది ఎప్పుడంటే ఆజ్ఞ వచ్చిన తర్వాత. కానీ ఆజ్ఞను ఎందుకు అతిక్రమించాడంటే ఆల్రెడీ నివసించే పాపం శరీరంలో ఉంది కాబట్టి. శరీరంలో నివసించే పాపం ఎవరి ద్వారా వచ్చింది? దైవిక స్వభావం కోల్పోవటం ద్వారా వచ్చింది. దైవిక స్వభావం ఎందుకు కోల్పోయాడు? ఎందుకంటే ఆదాము అవిధేయత వల్ల. మా సంఘములు ఈ వాక్యం చెప్తుంటుంటే ఒక ఆయన అడిగాడు, మనుషులు ముసలోళ్ళు అయిపోతున్నారు సరే పాపం వల్ల అనుకుందాం, మరి అదేంటండి అడవిలో సింహం ముసలిది అయిపోతుంది, అదేంటండి ఊర్లో కుక్కలు ముసలితనం వచ్చేస్తుంది, ఏది పడితే అది ముసలిది అయిపోతుంది కదండి, అది కూడా గతించిపోతుంది కదండి. ఎస్, నేను అదే చెప్తున్నాను. Romans 8:20 ప్రకారం ఈ శరీరంలో నివసిస్తున్న పాపం ఏమని వివరించబడింది అక్కడంటే వ్యర్థపరచబడిన సృష్టి. కాబట్టి రెండు విషయాలు, ఒకటి మానవుడు ఆత్మ విషయంలో చనిపోయాడు అంటే లోకములో ఉన్న వారందరూ పాపములో పడ్డారని అర్థం. రెండు, సృష్టి వ్యర్థపరచబడింది అంటే మానవ శరీరం వ్యర్థపరచబడింది, దాంతోపాటు సృష్టిలో అన్నీ కూడా వ్యర్థపరచబడ్డాయి. Romans 8:20-21 తర్వాత 22-23 చెప్పాడు. దాని ఎఫెక్ట్లు ఏంటంటే ఆదాము అవిధేయత వల్ల సృష్టి వ్యర్థపరచబడింది కాబట్టి దేహంలో మూలుగుతున్నాం, ప్రసవేదన పెడుతున్నాం. సృష్టిలో మూలుగు, ప్రసవేదన అంటే సృష్టిలో దైవిక స్వభావానికి వ్యతిరేకమైనవి కనిపిస్తూ ఉన్నాయి. దైవత్వం ఎలా కనిపిస్తుంది? Romans 1:20 ప్రకారం, Romans 8:20 అలా ఉంచండి, Romans 1:20 ప్రకారం దైవత్వం ఎలా కనిపిస్తుంది? దేవుడు మేలు చేస్తున్నాడు మంచివారి మీదను చెడ్డవారి మీదను,
ఆయన సూర్యుని ఉదయింపజేస్తున్నాడు, నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను ఆయన వర్షం కురిపిస్తున్నాడు, ఆయన మేలు చేస్తున్నాడు, ఋతువులు ఇస్తున్నాడు, కాలాలు ఇస్తున్నాడు, ఫలాలు ఇస్తున్నాడు, మేలు చేస్తున్నాడు కదండి. శరీర కలయిక ద్వారా మానవులకు పిల్లల్ని ఇస్తున్నాడు కదా. సో దేవుడు తన స్వభావం ద్వారా సృష్టిలో మేలు చేస్తున్నాడు. మరి అదే సృష్టిలో దైవ స్వభావానికి విరుద్ధమైన సునామీలు, భూకంపాలు, ప్రకృతి వైపరీత్యాలు, తుఫానులు, అంతేకాదు శరీరంలో రకరకాల రోగాలు, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? వీటన్నిటి వెనకనున్నది ఏంటంటే పతనమైన సృష్టి, వ్యర్థపరచబడిన సృష్టి. ఇక్కడ రెండు విషయాలు అర్థమవుతున్నాయి. ఒకటి లోకం, రెండు సృష్టి. ఒకటి లోకం, రెండు సృష్టి. లోకం అంటే మనుషుడు పాపి అయ్యాడు, రెండు సృష్టి వ్యర్థమైంది. అందుకనే నూతన సృష్టిగా క్రీస్తు మార్క్స్ వార్త 16:17 ఏం చెప్పాడండి ఆయన, 16:17 ఆయన ఏం చెప్పారు, మీరు సర్వలోకానికి వెళ్ళండి, లోకం రెండు, సర్వ సృష్టికి సువార్త చెప్పండి. లోకం సృష్టి, లోకం సృష్టి. ఎందుకంటే మొదటి మనుషుని ద్వారా లోకం పాపములో పడింది, సృష్టి వ్యర్థపరచబడింది. రెండవ మనుషుడు కడపటి ఆదాము ద్వారా లోకానికి విడుదల, సృష్టికి విడుదల. ఇప్పుడు సృష్టికి ఎలా విడుదలో నేను చెప్పి నేను ముగిస్తాను. రెండు విషయాలు నేను చెప్పాను. ఒకటి, ఆత్మ విషయంలో మానవుడు చనిపోయాడు. రెండు, శరీరం చావునకు లోనే ఉంది. ఇప్పుడు మూడో విషయం చెప్తాను, వినండి. ఆదాము నుండి మోసే వరకు ఉన్న వారిని ఇప్పుడు మనం శాంపుల్గా తీసుకుందాం. ఆదాము నుండి మోసే వరకు ఉన్నవారు ఆదాము అవిధేయత వల్ల ఆత్మలో చనిపోయారు. ఈ మాట మీరు ఖచ్చితంగా వినాలండి, ఎందుకంటే ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం, ఓపికగా వినండి. రెండవ సంగతి, వారి శరీరం చావునకు లోనై ఉంది. మొదటిది, వారు ఆత్మ విషయంలో చనిపోయారు. సో మనం ఆత్మ విషయంలో చనిపోయాం, మోషేకు ముందు ఉన్నవారు, మోషే తర్వాత ఉన్నవాళ్ళు. రెండు, వారి శరీరం వ్యర్థపరచబడింది. సో మన శరీరం వ్యర్థపరచబడింది. ఉదాహరణ ఇందాక చెప్పాను కదా, యాకోబు ముసలివాడయ్యాడనుంది, ఇస్సాకు ముసలోడయ్యాడనుంది, యోసేపు ముసలోడయ్యాడనుంది, షారా ముసలిదయ్యిందనుంది, వృద్ధాప్యం వచ్చింది, ఇంకా చాలా ఉదాహరణలు ఉన్నాయి. అబ్రహాం వృద్ధుడయ్యాడనుంది, షారా గర్భం మృతతుల్యమైందనుంది. కాబట్టి మోషేకు ముందు ఉన్న వారి శరీరం కూడా చావునకులోనే శరీరమే. అయితే మూడో విషయం ఏంటంటే, వారికి మనకున్న తేడా, వారు ధర్మశాస్త్రానికి ముందున్నారు, మనం ధర్మశాస్త్రం తర్వాత ఉన్నాం. ధర్మశాస్త్రాన్ని వల్ల వచ్చే నష్టం ఏంటో చెప్తాను. ధర్మశాస్త్రం వల్ల ఒత్తిడి అనేది కలుగుతుంది. ఎందుకు ధర్మశాస్త్రం వల్ల ఒత్తిడి అనేది కలుగుతుంది అంటే, మోషేకు ముందున్నవారు వారు క్రియల వల్ల నీతిమంతులు అవ్వాలని ప్రయత్నం చేయలేదు. ఒకవేళ చేస్తుంటే వారు క్రియల వల్ల ఏమని తీర్పు పొందుతారు, వారు పాపులని తీర్పు పొందుతారు. క్రియలను బట్టి వారు పాపులని తీర్పు పొందితే నెక్స్ట్ వారికి అదే క్రియలు, ఏ ధర్మశాస్త్రం ద్వారా వారు పదాజ్ఞలు నెరవేర్చే క్రియలు చేశారో అదే పదాజ్ఞలు అతిక్రమించారు, కాబట్టి వాళ్ళకి ఏముంది, శిక్ష ఉంది. కాబట్టి వారి నెత్తి మీద శిక్ష ఉంది అనే మనస్సాక్షితో వాళ్ళు బ్రతుకుతారు. దాని ద్వారా వారి మీద తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. ఆ తీవ్రమైన ఒత్తిడే నేడు మానవుణ్ణి దినదినం చంపేస్తుంది. కానీ వారు ఆ ఒత్తిడి క్రింద లేరు, అందుకనే వారు లాంగ్ టైం బ్రతికారు. వారికి పాప జ్ఞప్తి గల మనస్సాక్షి ఉండదు. నేను రాత్రి కూడా చెప్పాను, దావీదుకు నీతిని గుర్చిన మనస్సాక్షి లేదు, అబ్రహాముకు పాపాన్ని గుర్చిన మనస్సాక్షి లేదు. ఎందుకంటే దావీదు ధర్మశాస్త్రం తర్వాత ఉన్నాడు కాబట్టి అతనికి నీతి అను మైమరువు దొరకలేదు. నేను క్రీస్తునందు దేవుని నీతి అనే ఆయనకు గ్రహింపు ఆయనకు కలగదు. ఎందుకంటే అప్పటికి మధ్యవర్తి లేడు, యేసుక్రీస్తు పరలోకాన్ని మహింపరచబడలేదు, ప్రధాన యాజకుడిగా నియమించబడలేదు. కాబట్టి దావీదుకు నీతి అను మైమరువు దొరకలేదు, అబ్రహాముకు పాప జ్ఞప్తి గల మనస్సాక్షి దొరకలేదు. ఎందుకంటే అబ్రహాము క్రియల వల్ల నీతిమంతుడు అవ్వాలనే ప్రయత్నం చేయలేదు కాబట్టి, ఎందుకంటే అప్పటికి పదాజ్ఞలు రాలేదు కాబట్టి. ఈ విషయం మనకి ఏమైనా ఇంపార్టెంటా? ఖచ్చితంగా ఇంపార్టెంటే. ఎందుకంటే ఈరోజు రక్షించబడిన ప్రతి ఒక్కరూ, వినండి, రక్షించబడిన ప్రతి ఒక్కరూ ఆత్మలో జీవం కలిగి ఉన్నారు. వాళ్ళు ఏ రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టినా వారు నిత్య జీవానికి పాత్రులు కాబట్టి వారు విశ్రాంతిలోనికి వెళ్ళిపోతున్నారు. మరి విశ్రాంతికి వారసులైన వారు, నిత్య జీవానికి వారసులైన వారు ఎందుకు ఈరోజు దినదినం చనిపోతున్నారు? దినదినం అంటే భౌతిక మరణాలు కాదు, అంతరంగములు, ఒత్తిడి. నేను చెప్పా, ఒత్తిడి, వేదన, నిరాశ ఇవన్నీ మరణాలే. ఈ మరణాలు అర్థం కావటానికి రోమాపత్రికలో చెప్పాడు, చూడండి 8:36 Romans 8:36 ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారు. అసలు రోజు చచ్చిపోయేవాళ్ళు ఉంటారండి. ఇక్కడ చెప్పాడు చూడండి, దినమెల్లా వధింపబడిన వారం అంటే అర్థం ఏంటి, శిక్షకు పాత్రులం.
నేను శిక్ష క్రింద ఉన్నాను, దైవిక కోపం క్రింద ఉన్నాను, దైవిక ఉగ్రత క్రింద ఉన్నాను అని అతడు తలస్తున్నాడు. ఎందుకు? అతని పాపం బయటపడుతుంది. ఎందుకు పాపం బయటపడుతుంది అంటే అతడు క్రియల వల్ల పాపి, క్రియల వల్ల నీతిమంతుడు అవ్వాలనే ప్రయత్నం చేస్తున్నాడు. నేను ఇంకొక విషయం చెప్తున్నాను. మీలో చాలామంది అందరూ పాపులు అంటే రెఫరెన్స్ చెప్పండి అంటే 3:23 చెప్తారు. అబద్ధం అది. రోమా 3:23 అందరి గురించి రాయబడలేదు. ధర్మశాస్త్రం వల్ల నీతిమంతులుగా తీర్చబడాలనే ప్రయత్నం చేస్తున్న వారు ఏ భేదము లేదు, పాపమే చేస్తున్నారని రాశాడు. కావాలంటే మీరు చూడండి, రోమాపత్రిక 3:20 చదవండి. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడునో ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు, ధర్మశాస్త్రం వల్ల పాపమని గెట్టిదో తెలియబడుచున్నది. ఈ విషయం చెప్తూ 23 ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారన్నాడు. అంటే ఒక వ్యక్తి ధర్మశాస్త్ర క్రియల వల్ల నీతిమంతుడు అవ్వాలి అని ప్రయత్నం చేస్తున్నప్పుడు భేదం లేదు, ఆజ్ఞను అతిక్రమించి పాపం చేస్తున్నాడు. కాబట్టి ధర్మశాస్త్రానికి లోనైన వాడు ఎక్కడున్నాడు? అతని మనస్సు ఎలా ఉంటుంది? అతని మనస్సాక్షి ఎలాగుంటుంది? అతని ఆలోచన ఎలాగుంటుంది? నేను దేవుని కోపం క్రింద ఉన్నాను, ఇదే ఒత్తిడి. ఈ ఒత్తిడి ద్వారానే మన యొక్క దీర్ఘాయువు తగ్గిపోతుంది. ఇంకా ఒక విషయం ఏంటంటే, ఆల్రెడీ విశ్వాసి శరీరం కూడా చావునకు లోనైన శరీరమే, కానీ ఈ శరీరం కృషించిపోయే శరీరాన్ని దానికి ఏం ప్రకటించమన్నాడు? సువార్తను ప్రకటించమన్నాడు. 16:15 అంటే విశ్వాసాన్ని ప్రకటించమన్నాడు. మీలో చాలామంది అనుకుంటారు విశ్వాసాన్ని అనుసరిస్తే శరీరానికి ఏమైనా మార్పు జరిగిద్దా? ఖచ్చితంగా జరిగిద్ది. ఎందుకు జరిగిద్ది అంటే, ఈ శరీరం దేన్ని బట్టి కృషించిపోతుంది? నువ్వు చేస్తున్న పాపాన్ని బట్టి కాదు, నేను చేస్తున్న పాపాన్ని బట్టి కాదు, ఆదామ అవిధేయతను బట్టి. దాని స్వభావం అలాగైంది కాబట్టి అది కృషించిపోతుంది. ఇప్పుడు నువ్వు సువార్త ప్రకటిస్తున్నావు అంటే నువ్వు విశ్వాసం మూలంగా జీవిస్తున్నావు. నువ్వు విశ్వాసం మూలంగా జీవించడం ద్వారా నువ్వు ఆదామ అవిధేయత కంటే గొప్పదైన క్రీస్తు విధేయతను దానికి ప్రకటన చేస్తున్నావు. మీకు కూడా చెప్తాను చూడండి, ఆదామ అవిధేయత పుట్టడం ద్వారా సంభవించింది, కానీ క్రీస్తు విధేయత సిలువ ద్వారా సంభవిస్తుంది. సిలువ ద్వారా ఎలా సంభవించింది? విశ్వాసంతో మాట్లాడటం ద్వారా. అందుకనే తల్లి ద్వారా పుట్టడం కంటే విశ్వాసంతో మాట్లాడటం గొప్పది. అందుకనే ఆదాము అవిధేయత వల్ల పతనమైన శరీరానికి మీ నాలుగుతో మీరు ఇస్తున్న సంకేతాలే గొప్పవి. అందుకనే మీ నాలుగులోనే మీ శరీరాన్ని తిరిగి ప్రభు నూతనపరిచే అనుభవం ఆ సృష్టికి సువార్తను చెప్పమంటంలో ఉంది. ఇంకా చెప్తున్నాను, మీ శరీరానికే కాదు, మీరు అనుభవిస్తున్న వాతావరణం, మీరు తీసుకుంటున్న గాలి, మీరు తీసుకుంటున్న ఆహారం కూడా మీ విశ్వాసం ద్వారా అది నియంత్రించబడిద్దని వాక్యంలో ఉంది కదా. మనం చదువుతాం కానీ వాటిని అనుసరించలేమేమో. కానీ తిమోతి 4:4 ఏం చెప్పాడండి? దేవుడు సృష్టించిన ప్రతి పదార్థం మంచిదే, కృతజ్ఞతాస్థుతులు చెల్లించడం వల్ల అది పవిత్రమవుతుంది అన్నాడు. కృతజ్ఞతాస్థుతులు అంటే విశ్వాసం. మన విశ్వాసంతో పలకటం ద్వారా ఆహార పదార్థాలు పవిత్రపరచబడుతున్నాయి. అంటే అదే ఆహారం వేరొకరు తింటున్నప్పుడు సృష్టిగా తింటున్నారు, పతనమైన సృష్టిని తింటున్నారు, కానీ నువ్వు తింటున్నప్పుడు దానికి నువ్వు సువార్త ప్రకటించి తింటున్నావు. కాబట్టి ఇక్కడ మనం వివేచించడంలో ఉంది. ఆత్మ సంబంధమైన సంగతులు గ్రహిస్తేనే, వివేచిస్తేనే మనం వాటిని విశ్వాసంతో అంగీకరిస్తాం. మనుష్య జ్ఞానంతో ఎవరు విశ్వాసాన్ని ఫాలో కాలేరు. కొరింథీ 2:4 కాబట్టి వినండి, ఆ మోషేకు ముందున్న వారు ఒత్తిడి క్రింద లేరు, పాపజ్ఞప్తి గల మనస్సాక్షి అనే అనుభవంలో లేరు, కాబట్టి మా మీద దేవుని కోపం ఉంది అని వారు అనుకోలేదు. కానీ నేడు మనకు గొప్ప భాగ్యం ఇవ్వబడింది. అదేంటంటే, నాడు అబ్రహాము ఇస్సాకు యాకోబులు ఎటువంటి నీతిని గూర్చిన మనస్సాక్షి కలిగి ఉన్నారో ఇప్పుడు మనకు కూడా అదే భాగ్యం దొరికింది. ఎందుకంటే అబ్రహాము క్రియలను బట్టి నీతిమంతుడు కాదు, మనం కూడా క్రియలను బట్టి నీతిమంతులం కాదు. ఎందుకంటే అబ్రహాము టైంలో ధర్మశాస్త్రం లేదు కాబట్టి ఆయన క్రియలు చేసి నీతిమంతుడు అవ్వాలనుకోలేదు. ఆదికాండం 15:6 ప్రకారం విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడయ్యాడు. అదే విశ్వాసం మనకు కూడా ప్రకటించబడింది, సేమ్ గాస్పల్. అబ్రహాము నమ్మాడు, నీతిమంతుడయ్యాడు, మనం నమ్మాము, నీతిమంతులమయ్యాం. మరి అబ్రహాము వృద్ధాప్యంలో 99 వచ్చినప్పుడు అబ్రహాము ఇస్సాకుకు జన్మనివ్వగలిగాడు, ఇస్సాకుకు బలం ఇవ్వగలిగాడు. అంతేకాదు, అతని భార్య అయిన శారా ఆమె గర్భము మృతతుల్యమైనప్పుడు మరలా అది యవనత్వంలోకి వచ్చింది. కాబట్టి ప్రభు ఏం చెప్తున్నాడు అంటే, మూడో విషయం ద్వారా నేను జ్ఞాపకం చేస్తున్నాను, మనము ఒత్తిడి నుండి బయటకు రావాలి, మనము నిరాశ నుంచి బయటకు రావాలి, వేదన నుంచి బయటకు రావాలి. ఎందుకంటే ఈ ఒత్తిడి నిరాశ
వేదన అన్నిటికి మూలం ఏంటంటే ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం వల్ల వచ్చిందే డిఫరెన్స్ తెలియజేస్తుంది. లాంగ్ లైఫ్ కి లాంగ్ లైఫ్ లేకపోవడానికి గల కారణం. 90వ కీర్తనలో మాయుష్ 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అన్నాడు కదండి. కానీ 91వ కీర్తనలో ఏమన్నాడు? దీర్ఘాయు చేత నేను అతన్ని తృప్తిపరుస్తా. 90వ కీర్తనలో మనుషుడు దేవునితో మాట్లాడుతున్నాడు. 91వ కీర్తనలో దేవుడు మనుషుడితో మాట్లాడుతున్నాడు. ఏది నిజం ఏది సత్యం? లోక 18:18లో మనుషుడు దేవునితో మాట్లాడుతున్నాడు. కానీ లోకాసువార్త 19లో దేవుడు ఏమన్నాడు మనుషుడు తెలుసుకోవాలని. కాబట్టి రెండు అధ్యాయాల్లో చాలా తేడా ఉంది. 91వ కీర్తనలో దీర్ఘాయువు అంటున్నాడు. ఎందుకంటే 91వ కీర్తనలో మనుషుడు ఎక్కడున్నాడు అంటే ఆయన రెక్కల క్రింద ఉన్నాడు. 90వ కీర్తనలో ఆయన కోపం క్రింద ఉన్నాడు. సో క్రియల వల్ల నీతి అనే దానిలో మనం దేవుని కోపం క్రింద ఉన్నామనేది మనకు అర్థమవుతుంది. రోమా 4:14 ఒకసారి అది చదివి నేను ముగిస్తాను. రండి, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. నేను 3 విధాలైన మరణాల గురించి ఈ రాత్రి చెప్పాను, అవి కన్క్లూజన్ చేసి నేను ముగిస్తాను. రోమాపత్రిక 4:15 ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించిన. ఈ ఉగ్రత పేరే మరణం. ఈ ఉగ్రత ఎలాంటి మరణం? ఒకని తల మీద ఈ కోపంగా ఉందనుకోండి, అతని తలంపులన్నీ ఎలా ఉంటాయంటే దేవుని కోపం నా మీద ఉంది, అతని యవ్వన దినములు తగ్గిపోతాయి అన్నాడు. అదే ఆ కోపం ప్లేస్లో రెక్కలు పెట్టండి, మలాకి 4:2, ఆ రెక్కలు ఏం చేస్తున్నాయి? ఆరోగ్యం కలిగిస్తున్నాయి. కాబట్టి కొందరి తల మీద దేవుని కోపం ఉగ్రత ఉన్నట్లు వారు తలస్తున్నారు, కొందరి తల మీద ఆయన రెక్కలు ఉన్నట్లు తలస్తున్నారు. సింపుల్గా ఎగ్జాంపుల్ నేను చెప్తాను. మోయాబు దేశంలో దేవుని కోపం క్రింద ఉన్న ప్రజలు, కానీ రూతు గ్రంథం 2వ అధ్యాయంలో యెహోవా రెక్కల క్రింద ఉన్న రూతు. రూతుని గురించి ఒకరు కాదు ఇద్దరు కాదండి, ఆ పురవాసులందరూ, బెత్లెహేం పురవాసులందరూ ఏమన్నారు తెలుసా? ఈ యవనురాలు అన్నారు. ఆమెను చూస్తున్నప్పుడు ఆమెలో యవ్వనత్వం కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన రెక్కల క్రింద యవ్వనం నూతనపరచబడుతుంది. ఈ శరీరము అందరూ ఒప్పుకోవలసిందే, ఇది ఆదాము నుండి వచ్చింది. ఆదాము అవిధేయత్వాన్ని ఇది వ్యర్థపరచబడింది. కాబట్టి రోగాలు బలహీనతలు ఖచ్చితంగా ఈ శరీరానికి సంభవిస్తాయి, కానీ అవి వర్ధిల్లకుండా చేయాల్సిన అనుభవం దేవుడు మనకిచ్చాడు. యెషయాగ్రంథ 54:10 మొదటి వచ్చిన మీదే. యెషయాగ్రంథ 54:1 ఏముంది? గొడ్రాలు అని ఉంది. అంటే గొడ్రాలు అనే స్థితి ఎలా వచ్చింది? శరీరం వ్యర్థపరచబడింది. కానీ ఏమన్నాడు? నువ్వు కేకలు వేయి, అంటే విశ్వాసం ప్రకటించు. అప్పుడు రాశాడు ఆ అధ్యాయంలో, నీకు విరోధముగా రూపించబడిన ఆయుధము రోగము వర్ధిల్లకూడదు, బలహీనత వర్ధిల్లకూడదు. ఒత్తిడి వల్ల మనం ఇంకా చనిపోతాం, వేదనల వల్ల చనిపోతాం, నిరాశ వల్ల చనిపోతాం. నిరాశలు రావని ఎవరన్నారండి? ఖచ్చితంగా నిరాశ ఏదో ఒక దాని ద్వారా వస్తుంది మనకి. వచ్చిన వెంటనే మనం ఏం చేయాలంటే, వెంటనే నీతిని ఒప్పుకోవటం ద్వారా, ప్రభువా, యేసుక్రీస్తు రక్తం వల్ల నేను నీతిమంతుణ్ణి, నేను క్రీస్తు నందు దేవుని నీతి అయి ఉన్నాను, నేను క్రీస్తుతో కూర్చున్నాను, క్రీస్తుతో కూర్చున్నానంటే నేను ఆనందకరమైన స్థలంలో ఉన్నాను, కాబట్టి నాకు నిరాశ లేదు కదా. ఎస్, మనం యథార్థమైన దాన్ని ఒప్పుకున్నాం. ఒప్పుకున్నప్పుడు మనకు కలిగిన నిరాశ ఖచ్చితంగా అది తొలగించబడి. మీరు అక్క మీరున్న చోటనే కూర్చోండి, సృష్టి మారిపోద్ది అన్నాడా? మీరున్న చోటనే కూర్చోండి, లోకం రక్షించబడి అన్నాడా? అనలేదు. మీరు బయలుదేరాలి. లేచి వారు బయలుదేరి వాక్యం ప్రకటిస్తున్నారు, ప్రభు వారికి సహకారుడు అన్నాడు. మీకు ఒక విషయం చెప్పి ముగిస్తున్నాను. మార్క్స్ వార్త 16వ అధ్యాయం ఆఖరి వచనం నుండి ప్రభు ఇచ్చిన తలంపు మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరు విశ్వాసాన్ని ప్రకటించడం ప్రారంభించండి, ప్రభు సహాయం చేస్తాడు. ఇన్కేస్ మీరు మాట్లాడుతున్నప్పుడు ఏదైనా కలగలేదనుకోండి, కలగలేదనేది కూడా మీ మీద ఒత్తిడిగా రానివ్వకండి. ఎందుకంటే ఈ విశ్వాసపు పరిచర్యలో ప్రభువు సహకరిస్తున్నాడు. మీరు వెళ్ళి సృష్టితో మాట్లాడండి, లోకంతో మాట్లాడండి అన్నాడు. అంటే విశ్వాసం, క్రీస్తు విధేయత లోకం మీద ఎఫెక్ట్ చూపిస్తుంది, రెండు సృష్టి మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఈ రెండు ఎఫెక్ట్లు మనకు కలగలేదు కాబట్టి ఆ నింద మన మీద వేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ పరిచర్యలో ప్రభు కూడా సహకరిస్తున్నాడు. కాబట్టి ప్రభువే తన చిత్తము చొప్పున, తన యొక్క కాలం చొప్పున కార్యం ఖచ్చితంగా జరిగిస్తాడు. ఈ మాటలు వింటున్న ప్రియులారా, మార్కు సువార్త మనం గమనిస్తున్నప్పుడు యేసుక్రీస్తు సువార్తకు, విశ్వాసానికి ఎవరైతే పరిచారకులుగా ఉన్నారో వారికి సహకారిగా ఉన్నాడు. ఆయన మార్కు సువార్తల సేవకుడు, మనం కూడా సేవకులమే. ప్రతిరోజు మనకు మనమే సేవ చేసుకోవాలి. ఎందుకంటే లోకం కొన్ని ఒత్తిళ్లు మన మీద పడేస్తుంది. లోకంలో బ్రతుకుతుంది కాబట్టి అది విలేవు, ఇవి లేవు, అవి లేవు, ఇవి లేవు అని అందరూ వచ్చి మనకు చెప్తారు. అది మన మీద ఒత్తిడిగా ఉంటుంది. వెంటనే మనం ఏం చేయాలంటే ఫెయిత్ని మనం స్టార్ట్ చేయాలి, విశ్వాసాన్ని స్టార్ట్ చేయాలి. 1, నేను యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాను, ఆత్మలో జీవం గలవాడు. 2, శరీరంలో యేసు ప్రభు వచ్చినప్పుడు మహిమ దేహం పొందుతాను. సో 3, నా మనసులో ఇప్పుడు ఒత్తిడి ఉండకూడదు. శరీరంలో నేను చనిపోయేవాడిగా రేపు ఒత్తిడి మహిమలో కనబడను. కాబట్టి శరీరం విషయంలో చనిపోయే స్థితిని ప్రభు రేపు ఇవ్వబోతున్నాడు.
ఆత్మ విషయంలో నేను ఆల్రెడీ జీవం గలవాడను, కాబట్టి నేను ఎందుకు ఈ ఒత్తిడిని భరించాలి, ఇప్పుడెందుకు నేను చచ్చిపోవాలి, ప్రజెంట్ డెత్ని నేను తప్పించుకోవాలి. ఎందుకంటే మనకు పాస్ట్ డెత్ తొలగించబడింది, ఫ్యూచర్ డెత్ ఖచ్చితంగా తొలగించబడింది, కాబట్టి ప్రజెంట్ డెత్ని మనం తప్పించుకోవాలి. ప్రజెంట్ డెత్ ఏంటంటే మనం కృషించిపోవటం, కృంగిపోవటం, నిరాశపడటం, వేదన పడటం, ఒత్తిడి గురవటం. ఒత్తిడి మీ మీద ఉండనే ఉండకూడదు, మీరు గంతులు వేయాలి. ఎప్పుడు చెప్పండి, నిరాశలు ఉన్నాడు గొంతులేస్తాడా? వేయడు. ఒకవేళ నిరాశ కలిగిందనుకోండి, వెంటనే మీరు దేవునితో కలిగి ఉన్న సమాధాన స్థితిని ఒప్పుకోండి. ప్రభువా, నేను ఇంత సమాధానంలో ఉన్నాను కదా, నేను లోపల జీవం గలవాడిను, రేపు ఉదయం శరీరంలో కూడా జీవాన్ని పొందుతాను కదా, ఇప్పుడెందుకు నేను మానసికంగా కృంగిపోవాలి, ఇప్పుడెందుకు నేను ఒత్తిడికి గురి కావాలి? సో నేను క్రీస్తునని దేవుని నీతి అయి ఉన్నాను, నేను ఆయన రెక్కల క్రింద ఉన్నాను అని గుర్తు చేసుకున్నప్పుడు వెంటనే మనం గంతులు వేసేంత సంతోషం వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుందో మీకు కనబడదు, కానీ ఖచ్చితంగా వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే మన కంటికి ఐగుప్తులే కనిపిస్తారు, మన కంటికి ఎర్ర సముద్రమే కనిపిస్తుంది, మన కంటికి అరణ్యమే కనిపిస్తుంది, కానీ దేవుడు మన కంటిని, మన కన్నులు తెరుస్తాడు, తెరిచి సాగిపోండి అని చెప్తాడు. ఎర్ర సముద్రములో ఫస్ట్ వేవా, సెకండ్ వేవా, థర్డ్ వేవా, ఎన్ని వేవ్లు అయినా వారు ఆరిన నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రం మీద నడిచారని హెబ్రీ గ్రంథకర్త రాశాడు. కాబట్టి ఏది మనకు సమస్యగా కనబడుతుందో అది ఇప్పుడు మనకు సాధనంగా మారబడుద్ది. ఎవరు మనకు శత్రువుగా కనబడుతున్నారో అతడే మనల్ని హత్తుకుంటాడు. ఏది మనకు చీకటిగా కనిపిస్తుందో అదే వెలుగైపోతుంది. ఏది మనకు శాపం అవుతుందో అదే మనకు ఆశీర్వాదం అవుతుంది. ఏది మనకు నింద అవుతుందో అదే మనకు ఘనత అవుతుంది. ఈ మార్పు ఎలా జరిగింది? కేవలం విశ్వాసాన్ని ఒప్పుకోవటం ద్వారా. కాబట్టి ఈ రాత్రి మాటల్లో మూడు విషయాలు నేను జ్ఞాపకం చేశాను. ధర్మశాస్త్రానికి ముందు ఆత్మ విషయంలో చనిపోయారు, శరీర విషయంలో చనిపోయారు. ధర్మశాస్త్రానికి తర్వాత ఆత్మ విషయంలో చావు, శారీర విషయంలో చావు. కానీ ధర్మశాస్త్రానికి ముందు మానసికంగా వారు దినదినము చనిపోవటం అనే అనుభవం ఒత్తిడిలో వారు లేరు, కాబట్టి వారు లాంగ్ లైఫ్ను బ్రతికారు. కానీ ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత పాపజ్ఞప్తి గల మనస్సాక్షి వచ్చింది, కాబట్టి ఒత్తిడితో కూడిన మరణం అనేది సంభవిస్తూ ఉంది. అంటే దినదినం చనిపోవటం అనేది ఉంది. కానీ వినండి, ఇప్పుడు ధర్మశాస్త్రం తర్వాత యేసు ప్రభువును నమ్మిన వారు విశ్వాసం క్రిందకు వచ్చారు, కాబట్టి ఆత్మలో జీవం కలిగి ఉన్నారు, శరీరంలో కూడా రేపు పొద్దున ప్రభు వచ్చినప్పుడు వారు జీవం పొందుకుంటారు. కానీ వారు తమ టైంకి ముందే ఎందుకు చచ్చిపోతున్నారు? వారు తమ టైంకి ముందు చనిపోతున్నారని ఎలా చెప్పొచ్చు అంటే, వాళ్ళు చనిపోయే టైంలో పిరికితనంతో వారు బెదిరిపోతూ వారు నెమ్మది లేకుండా చనిపోతున్నారు. అలా చనిపోకూడదు, అది మనము టైంకి ముందే చనిపోతున్నాం అనే దానికి సూచన. నిరాశతో మనం ఉంటున్నామంటే మనం బ్రతకట్లేదని అర్థం. వేదనతో మనం బ్రతుకున్నామంటే మనం బ్రతకట్లేదని అర్థం. భారంతో మనం ఒత్తిడి క్రింద ఉన్నామంటే మనం బ్రతకట్లేదని అర్థం. మనము పిరికితనములో ఉన్నా ఖచ్చితంగా మనము బ్రతకట్లేదని అర్థం. ప్రియులారా, మీరు మానసికంగా మిమ్మల్ని మీరే చంపేసుకుంటున్నారు. కాబట్టి నమ్మకమైన పరిచారకుడు విశ్వాసాన్ని ప్రకటించేవాడు అతడు ఎలాంటి వాడు? సామెతల గ్రంథం నుంచి ఒకసారి నేను సామెతల గ్రంథం 13:17 దుష్టుడైన దూత కీడునకు లోబడును, నమ్మకమైన రాయబారి ఔషధం వంటి వాడు. కాబట్టి నమ్మకమైన రాయబారులు కావాలి. ఎవరి నమ్మకమైన రాయబారులు అంటే 12 లాస్ట్ లైన్ రాత్రి మనం చదువుకున్న సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షం, మనస్సును తేలిక చేసేవారు కావాలి. దావీదు అన్నాడు, ఈ గొల్యాతు వలన ఎవరి మనసు కృంగిపోకూడదు. ఈరోజు చాలామందిని చూస్తున్నాం ప్రియులారా, మానసికంగా వాళ్ళు చాలా కృంగిపోయి వాళ్ళ శరీరాల్లో కూడా ఆకారాలు మారిపోతున్నాయి. వారు ఎంత భయంకరమైన ఒత్తిడి కింద బ్రతుకుతున్నారు. కొంతమంది అయితే బీపీలు, షుగర్లు, రకరకాల జబ్బులు వస్తున్నాయి. నేను చెప్తున్నా విశ్వాసకి జబ్బులు రావు అని నేను చెప్పట్లేదు. ఖచ్చితంగా ఈ శరీరం శిథిలమైపోతుంది, కానీ విశ్వాసగా నువ్వు ఆరోగ్యానికి, స్వస్థతకు వారసుడు అన్నావు. విశ్వాస మూలంగా జీవించడం ద్వారా మానసికంగా నువ్వు విశ్రాంతులు ఉంటే చాలు, ఆటోమేటిక్గా ఆరోగ్యం వస్తుంది. మానసికంగా మనము జీవాన్ని అనుభవిస్తున్నాం లేదు రాత్రి చెక్ చేసుకుందాం. ఒకవేళ మానసికంగా జీవాన్ని అనుభవించకపోతే మీరందరూ తెలుసుకోండి, మీకు నమ్మకమైన రాయబారి లేడు అని అర్థం. మీకు వాక్యం చెప్తున్న వారు మిమ్మల్ని మోసపుచ్చుతున్నారు. ఎందుకంటే వాక్యము సత్యం, ఆ సత్యం నడుమునకు కట్టబడే దట్టి. నడుము అంటే మనస్సు. Ephesians 6:14 Peter 1:22 కాబట్టి సత్యం మనస్సును కంట్రోల్ చేస్తుంది. మీరు వినే సత్యం మీ మనస్సును తేలిక చేయాలి, ఒత్తిడి గురి చేయకూడదు. కాబట్టి మానసికంగా కృంగిపోతున్న వారులారా, నమ్మకమైన రాయబారులను అనుసరించండి, వారు ఔషధం వంటి వారు. ఆత్మ విషయంలో జీవం పొందాం, కానీ మనసు ద్వారా శరీరాలను చంపేస్తున్నాం. చాలా తప్పు అండి ఇది. మిమ్మల్ని మీరు చంపుకోవటం అనేది
కృంగదీసుకోవటం, నిరాశపడటం, వేదన గురవటం, నిరాశలు వేదనలు వచ్చినా వాటిని అలాగే క్యారీ చేయటం అది ఎంతమాత్రం తగదు. కృంగిపోవద్దు. నాకు వివాహం కాలేదు, నాకు ఉద్యోగం రాలేదు, నాకు అది జరగట్లేదు, ఇది జరగట్లేదు, వాళ్ళు బాగున్నారు, నేను బాగుపడట్లేదు, ఇవన్నీ కూడా మిమ్మల్ని మీరు చంపుకుంటున్నారు అనడానికి ఖచ్చితమైన ఆధారాలు. విశ్వాసం ద్వారా మాట్లాడటం ప్రారంభించండి. వెలిచూపు వలన కాదు, విశ్వాసం వలన నడుచుకోండి. దేవుడు ఖచ్చితమైన రిజల్ట్స్ మీకు ఇస్తాడు. మిమ్మల్ని అందరినీ దేవుడు మానసికమైన ఒత్తిడి నుంచి బయటికి తీసుకురావాలని, ఈ రాత్రి నమ్మకమైన రాయివారిగా, ఔషధం వంటి వాడిగా ప్రభు వర్తమానాన్ని జ్ఞాపకం చేస్తూ ఈ వర్తమానం ముగిస్తున్నాను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, ఈ వర్తమానం విన్న మా ప్రియులందరినీ కూడా ఆత్మ విషయంలో జీవం పొందిన వారిని బట్టి వందనాలు. శరీర విషయంలో జీవం కూడా వారు కలిగి ఉన్నారు ప్రభు. కొరింథీ 2:5 ప్రకారం మేము మాట్లాడుతున్నాం. అయితే వారు నమ్మకమైన రాయబారులు లేక మానసికంగా మేము దేవుని కోపం క్రింద ఉన్నానేమో, శిక్షావిధి క్రింద ఉన్నానేమో అనే ఒక తలంపులు, భారాలు, ఒత్తిళ్ళు నానా వారిని చంపుతుంటుండగా, వేదన నుండి, నిరాశ నుండి, చీకటి నుండి, మరణపు ఛాయ, మరణం ఇంకా రాకముందే దాని నీడను పొందుతున్న వారి కొరకు బ్రతిమాలుకుంటున్నామయ్యా, కనికరం చూపించమని. ఈ రాత్రి అనేక మంది జీవితాలకు నెమ్మది కలిగించండి, పిరిగితనం తొలగించండి, ధైర్యంతో ఆనందంతో బ్రతికే బ్రతుకు, వాస్తవికమైన బ్రతుకైన క్రీస్తును వారికి దయచేయమని, స్వతంత్రించుకోవడానికి తగిన వర్తమానాలకు నుండి వారు వినటానికి స్వతంత్రించుకోవడానికి కృప చూపమని. యేసు ప్రభు నామమున మూడు విధములైన మరణాలు, ఆదాము వలన వచ్చిన 2 మరణాలు, అలాగే ప్రియ ప్రభువ ధర్మశాస్త్రం వల్ల వస్తున్న ప్రస్తుత ఒత్తిడితో కూడిన మరణాన్ని తప్పించినందుకు, దానితో పాటు నాయన మరి మేము సువార్తను అంగీకరించకపోవటం ద్వారా వచ్చే నిత్య మరణాన్ని కూడా తప్పించినందుకు స్తోత్రం చెల్లిస్తూ యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.